గత 2 సంవత్సరాల నుంచి కాళ్ళు అరిగిపోయేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అర్జీలు ఇచ్చినా కూడా తమ సమస్యను తీర్చకుండా నిమ్మకు నీరే తినట్లు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రానికి చెందిన కాసిం అనే రైతు 19 న్యూస్ ముందు తమ బాధను వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే 797 ఐదవ లెవెల్లో ఉన్న తమ భూమికి సంబంధించిన దారిని గత ప్రభుత్వ హయాంలో కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని దీనిపై తమకు న్యాయం చేయాలని తహసీల్దార్కు సర్వేయర్కు ఎన్నిసార్లు మొరపెట్టినా పట్టించుకోలేదని ప్రధానంగా తను పండించిన పంటను బయటకు తీసుకుపోవాలంటే పొలం పక్కన నీటి కాలువ ఉన్నందున ఇబ్బంది పడుతున్నట్లు కాసిం అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు కలెక్టర్ స్పందించి తమకు పొలానికి దారి ఏర్పాటు చేసి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని రైతు కోరుతున్నారు. నాది కంబదేరు. నాకి 797లో 5 ఎకరాల డిఫరెన్షియల్ భూమి ఉంది. దాంట్లో గత 30 ఏళ్ళ నుంచి దారి అదే. ఆ దారిలో ఎప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మా పంటలు తీసుకొని తీసుకుపోయేవాళ్ళు. ఇది గత మూడు సంవత్సరాల నుంచి ఆక్వయింది. అంటే రోడ్డు దున్నేసి దౌర్జన్యం దున్నేసి అక్కడ బలవంతులు ప్లస్ ధనబలము జనబలము వాళ్ళకి రాజకీయ బలం మెయిన్ రాజకీయ బలమే ఉంది వాళ్ళకి. ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది? 2017లో గత ప్రభుత్వ హయాంలో. ఇంతవరకు అప్పటి నుంచి నేను అర్జీ రూపంలో వీళ్ళకి విన్నవిస్తున్నాను. సర్వేలు ఏమంటున్నారు? వాళ్ళు ఏమో నీది న్యాయంగా ఉంది చేస్తామని ఆయన చేయడం లేదు. తిరుగుతానే ఉన్నాను కానీ చేయడం లేదు. మా దీనిపై స్పందన ఏంటి? స్పందన ఏమిటంటే పై అధికారులు తెలుపాలి. కలెక్టర్ వరకు కలెక్టర్ నుంచి కానీ తెచ్చిన కలెక్టర్లు కానీ చేస్తామని చెప్పారు. కానీ వీటికి వస్తే ఏమంటారు? కలెక్టర్ ఆఫీస్తో పోతే వాళ్ళకి ఏం చేస్తారా? మేము చేయాల్సిందే అని కూతురు కూస్తారు వీళ్ళు. వాళ్ళు చేయాల్సి వాళ్ళకి నుంచి కొలుస్తారా? మేము కదా కొలసాల్సిందే అంటారు. ఎవరున్నారు అన్నమాట? వీనే